సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో విజయ డైరీ ఫామ్ ద్వారా 100 మందికి నిత్యావసర సరుకులు 200 మందికి గుడ్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఫామ్ పెద్దగుండవెల్లి గ్రామ సొసైటీ అధ్యక్షుడు నిమ్మ దుర్గారెడ్డి మల్లికార్జునరావు గోపాల్ సింగ్ గ్రామ సర్పంచ్ రాజరెడ్డి ఎంపీటీసీ రవి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు యాదగిరి నిమ్మ సంజీవారెడ్డి టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సత్యం గ్రామ ఉపసర్పంచ్ రవి స్వప్న ఎంపీపీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు। విజయ డైరీ ద్వారా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో పాడి రైతులకు బీదవారికి ఈ కరోనా మహమ్మారి కారణంగా కొన్ని మనం పంచడం జరుగుతుంది। పెద్దగుండవెల్లి గ్రామంలో విజయ డైరీ తరపున సుమారుగా ప్రతిరోజు 1000 లీటర్ల పాలను సేకరిస్తున్నాము। ఈ 1000 లీటర్ల పాలు 200 మంది నుంచి 150 నుంచి 200 మంది పాడి రైతులు మనకు విజయ డైరీ తరపున ఇక్కడ ఉన్నారు। వారికి ఆర్థిక సహాయంగా మనము 150 మందికి కోడిగుడ్డను సరఫరా చేస్తూ 100 మందికి కిరాణా సామాన్లు అంటే నిత్యావసర వస్తువులైనటువంటి 17 రకాలైన వస్తువులు కారం పసుపు పోపు గింజలు పప్పు ఆయిలులను మనం బీద ప్రజలకు బీద వారికి పెద్దగుండవెల్లి గ్రామంలో విజయ డైరీ తరపున మన విజయ డైరీ అధ్యక్షులు దుర్గారెడ్డి గారు మరియు గ్రామ సర్పంచ్ గారు వారి సమక్షంలో తర్వాత ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ వస్తువులను మనం బీద వారికి గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ రకంగా విజయ డైరీ తరపున ప్రతి గ్రామంలో మా సొసైటీ ద్వారా మా అధ్యక్షుల ద్వారా ఈ కార్యక్రమాలను చేస్తున్నాము। కాబట్టి ఇతర డైరీలకు పాలు పోసే పాడి రైతులు ప్రైవేట్ డైరీలను నమ్మకుండా విజయ డైరీ వైపు వచ్చి విజయ డైరీ అభివృద్ధిలో పాలు పంచుకొని విజయ డైరీని ప్రతి గ్రామంలో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామ సర్పంచ్లకి ప్రతి పాడి రైతులకు ఉందని చెప్పేసి ఈ రకంగా ఈ కార్యక్రమంలో నేను తెలియజేసుకుంటున్నాను। వాళ్ళ విజయ డైరీ నుంచి విజయ డైరీ చైర్మన్ మేనేజర్ గారు వీళ్ళందరి గ్రామ సమక్షంలో గ్రామంలో బీద కులస్తుల బీద రైతులకు బీద కుటుంబాలకు ఈ కిట్లు 17 రకాల సంబంధించిన ఈ కిట్లు ఇవ్వడం జరుగుతుంది। 100 కిట్లు 150 గుడ్లు ట్రేలు గ్రామ పంచాయతీ నుంచి కూడా 200 ట్రేలు కూడా పంచడం రైతులకు పంచడం జరుగుతుంది। ఇలాంటి కార్యక్రమం చేయడం గ్రామానికి ఆదర్శంగా ఈ పాలకేన డైరీ నుంచి వాళ్ళ చైర్మన్ గారు కానీ వాళ్ళ ఎండి కానీ వాళ్ళ మేనేజర్ కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ఇంకా బీద రైతులు ఎంతమంది ఉన్నా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తే ఈ బీద రైతులు ఈ కరోనా బయటపడడానికి ఇంకో 10 రోజులు టైం ఉన్నది కాబట్టి ఆ 10 రోజులు